ఈరోజు గణేష్ బెండకాయ కూర వేస్తుండు, చాలా వెరైటీ వేస్తుండు. ఏం వేస్తున్నావు ఫస్ట్ గణేష్? ఫస్ట్ గ్యాస్ స్టవ్ పెట్టాలి. తర్వాత పెనం పెట్టుకోవాలి. పెట్టుకున్నావు. తర్వాత పోపు వేసుకోవాలి. లైట్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఆనియన్ అల్లనే ఉన్నాయి వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత బెండకాయ వేసుకొని 15 నిమిషాలు కలుపుతూ ఉండాలి. 15 నిమిషాలు కలపాలా? 15 నిమిషాలు 15 నిమిషాలు కలపాలి. 15 నిమిషాలు కంటిన్యూ ఉండాలి. తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఉప్పు కారం పసుపు వేసేయాలి. ఉప్పు కారం వేయాలి, పసుపు ముందే వేసుకున్నాం. ఉంది అలా కనిపించింది కలర్, పసుపు ఉప్పు కారం అవి తీసుకురమ్మా. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ వండాలండి. గణేష్ గల్లా వంట అట్లా నిజాం నవాబులు తినేది ఇదే అన్నది. తర్వాత బ్రిటిష్ సంగారెడ్డి తింటారు అది. ఆ వీడియో పెడితే మాత్రం ఈ పలుకులు లాగా ఉంటుంది. ఇది సంగారెడ్డిలో స్పెషల్ అన్నమాట. తీసి పెట్టినా తీసి అయినా వాయిస్ లెక్క. సంగారెడ్డిలో స్పెషల్ వంట సంగారెడ్డి కాదు, హైదరాబాద్ స్పెషల్. హైదరాబాద్ స్పెషల్, హైదరాబాద్ స్పెషల్. హైదరాబాద్ లో ఫేమస్ అన్న అది బెండకాయ. బెండకాయ తింటే గుజ్జు వెళుతుంది ఉల్లిగడ్డలు ఈ టమాటాలు ఈ పల్లీలు ఎందుకు మరి? హైదరాబాద్ స్టైల్ అన్న, నీకు ఏం చెప్తున్నా అర్థమవుతుందా? హైదరాబాద్ స్టైల్లో బెండకాయ తీని ఉంటుంది మా దగ్గర. ఓకే ఓకే. చికెన్ చికెన్ స్మెల్ వస్తుంది ఎందుకు మరి? మరి అది ఎట్లా ఉంటుంది మా దగ్గర? పిల్లకి వేసినాను తక్కువ ఉంటుందన్న కూడా నీకు రంగు కోసం వేసినా. అవునా? బెండకాయలు కోసం కూడా ఎట్లా పోయాలంటే సక్క పోయి దొంగర పోయాలి. అప్పుడు బాగా ఉప్పు కారం పడుతుంది. అవునా? అరే ఇష్టం వచ్చినంత మాట్లాడరాను, అసలు ఏం కాదు. ఇంకా అంతే. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మీకు వంట రెడీ అవుతుంది, వచ్చి తినేయండి. ఇప్పుడే బెండకాయ కూర ఎలా చేయాలో మా గణేష్ని చూసి నేర్చుకోవాలి. చూడండి ఎట్లా తెచ్చుకోండి. 15 నిమిషాలు తిప్పాలంట బెండకాయని. కట్ చేసుకోవాలంట. ఇక్కడ అక్కడ ఉప్పు కారం బాగా పడుతుంది, ఇలా మధ్య మధ్యలో పడిపోతుంది తీసేయాలి. ఓకే ఓకే. అట్లా కూడా వస్తాయి అదే కూరలో, బెండకాయ కూరలో అలాంటివి కూడా వస్తాయి. మిరపకాయ వేసుకుంటాం కదా, దీంతో పాటు కారంతో వేసుకుంటాను, ఇలా కలబడదు. ఓకే ఓకే. ఇప్పుడు కారం వేస్తావా? ఇంకా టైం పడుతుంది.